చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన రాజస్థాన్ రాయల్స్ ప్లే ఆఫ్ కు వెళ్లే ఆశలను సజీవంగా ఉంచుకుంది. ఈ గెలుపుతో 8 పాయింట్లతో పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి ఎగబాకింది. 126 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్ ఆరంభంలోనే 3 వికెట్లు కోల్పోయినప్పటికీ బట్లర్ అలాగే స్టీవ్ స్మిత్ ఆదుకోవడంతో సునాయసంగా గెలుపొందింది. ఇక బట్లర్ విషయానికి వచ్చినట్టయితే 48 బంతుల్లో ఏకంగా 70 పరుగులు చేసి మంచి విజయాన్ని అందించాడు. అజేయంగా 70 పరుగులు చేసిన జట్టును గెలిపించిన జోస్ బట్లర్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా కూడా ఎంపికయ్యాడు. అయితే మ్యాచ్ ముగిసిన అనంతరం ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కంటే విలువైన బహుమతి బట్లర్ కు దక్కింది. అది ఎవరి ద్వారానో కాదండి, మన జార్ఖండ్ డైమండ్ అయిన ఎంఎస్ ధోని చేతుల మీదుగా. అయితే చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోని తన జెర్సీని బట్లర్ కు బహుకరించాడు. అవును, బట్లర్ కు ధోని అంటే ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేం. ఈ విషయాన్ని ఇంటర్వ్యూల్లో పదే పదే ప్రస్తావిస్తూనే ఉండేవాడు. ధోని తనకి ఎంత అభిమానమో మాటల్లో చెప్పలేనని ఎన్నో ఇంటర్వ్యూల్లో పలుమార్లు అన్నాడు. ఈ మాటను ఫినిష్ చేసిన విధానం చూసిన బట్లర్ ధోని మ్యాచ్ లను ఫినిష్ చేసే విధానం చూసిన బట్లర్ మిస్టర్ కూల్ కు ఫ్యాన్ అయిపోయాడు. 200వ ఐపీఎల్ మ్యాచ్ ఆడిన ధోని తనకు ఇచ్చిన గిఫ్ట్ పట్ల బట్లర్ ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోతున్నాడు. ధోని జెర్సీతో బట్లర్ నవ్వుతూ నిలబడిన ఫోటోను ఐపీఎల్ ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా షేర్ చేశారు. అంతేకాకుండా అతను ఇంకొక మాట కూడా అన్నాడు, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ కన్నా కూడా ఈ బహుమతి నాకు ఎంతో విలువైనది. ఇంకా నేనున్నంత వరకు ఈ గిఫ్ట్ అనేది పదిలంగా నాతోనే ఉండిపోతుంది అంటూ తను ఎమోషనల్ గా మాట్లాడిన మాటలు ఇప్పుడు బాగా వైరల్ గా మారాయి. మరి మీకు కూడా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోయి.